కాబట్టి మీరు కోరినటువంటి అక్కడి భోగములన్నీ కూడా ఈ పడగ ధ్వజ రక్తాలు ఎవరికి ఉద్యోగాలంటుందా ఉన్నదాన్ని వినియోగం కనుక అతడి దీపం అలాంటి యొక్క ఆ ప్రసాదం భోగం ఈ అన్ని కూడా వికారం నేర్పడుతుంది అన్ని కూడా ఆ పౌరణం గురించి యొక్క పుణ్యం చేసిన వారికి కానీ గుర్తువారం రావు. కనుక అలాంటి పుణ్యములు ఏమైనా చూశారా అప్పుడు పుణ్యమైనా ఏదైనా తెలియజేస్తారు అంటే కారణం చెప్పి కారణం పేరు గౌరవం అన్నారు. అయ్యో పశువులైనటువంటి పోయి అన్ని ఎందుకు అంటే సామ్రాజ్యం ఆ అర్ధకాలంతరం విహిత కర్మంగా అనిపిస్తుంది. ఈరోజు పాపం చేయించడం పెద్ద భావన తెలియదు సత్యాభిమాన మనస్సై ఆత్మస్వరణ మార్చి ఆత్మయోగం కలిగి అంతర్యాన్ని అలంకండి అవరుల యొక్క రూపాధిగా శ్రవణం అంతర్యాలు ఇవ్వండి అత్యున ప్రణామాది పూర్వకమైన అంతర్ధారంతో ఇవ్వండి ఎప్పటికీ రెండు చూపిస్తాయి చేయడం అంద భోగస్తులే భోగస్తులు అన్వయిస్పదాహేది వేదాంతంలో ఇందు లేచిన సమానాకారమైన నిరంతర సిద్ధిస్తూ మూలమైన పాపక్షయ హేతువానికి నిత్యమైన అభ్యర్థాలకు సాధనమైన సామ్రాజ్యం గురుకుల వాస సాపేక్షమాగి ఇరుపది అది కడిగా నాంగల్ గురుకుల వాసం పని పనిచేస్తే తగిన అల్లాక హేతుమీరార్కల్ భగవత్ ప్రాప్తి కలవలేము అంటే వేదాంతమైన ఏంటంటే ఉన్నారు మాసిన రాజకీయాలు అంటే సామ్రాజ్యం పని వేదమును చక్కగా చదువుకోవాలి సాంగ్రవులుగా అంటే వాడు నాలుగు అంగములున్నాయి ఆ వేదములు శిక్షా వ్యాకరణము మొదలైనటువంటివి ఆ అంగములతో ఉన్నటువంటి యొక్క వేదమును చక్కగా చదువుకోవాలి ముందు అర్థజ్ఞానంతో రెండు వట్టి వేదములు చదివితే సవై బ్రాహ్మణ గర్భవహార అర్ధరాన్ని లేకుండా వచ్చి వేదములు వెలువేసేవాడు వెలువ దాన్ని వచ్చేవాడు కాదు వెలువచ్చి కాలం వస్తుంది కానీ అందులో ఉన్నటువంటి అనుభవించడానికి రాజకాలం లేదు. అలాగే ఆ యొక్క వేద వేదముల యొక్క అభ్యర్థి వాడు వేదాధ్యయనం చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి అర్థం తెలుసుకోవాలి వేదములు చదవాలి చదివిన తర్వాత అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకున్న ఏది చేయవలేనో ఏది చేయరాదో చేస్తారు అందులో చెప్పండి వివిధ కర్మావస్థానం ఇదిగో ఈ ఈ యొక్క సత్యం అదా సత్యం మాత్రము ధర్మం చాలా ధర్మమును ఆచరించవలసింది ఇవన్నీ ఇలా విహితం ఇది విధించింది లేదా చేయవలసిన పనులని విధించింది చేయరాని పనులని నిషేధించింది నాకు అభినందన్ భట్ చేతి నదురాను తెలియదు కళ్ళు కాలుగోరు నాకు అభినందన్ భట్టే మాంసాదులను భక్షించుకోరు అన్ని ప్రకారంగా పొందుకుని చెయ్యరాని పనులు చెయ్యకూడదు చెప్పింది చేయవలసిన పనులన్నీ కూడా ఈ పనులు చేయవలసింది అని చెప్పింది. దీన్నే ఇది విషయాలని పొందుతారు ఇది ఆ శాస్త్రం విధించినటువంటి పనులు చేయాలి చేయకూడదు అని చెప్పిన పనులు చేయాలి అలా చెప్పింది. చెప్పిన కారణం చేత దానివల్ల ఆ అర్థంగానం తెలిసి ఏ పనులు చేయబడి వేదం చెప్పిందో ఆ పనులు చేసినందువల్ల ఫలమేది విరోధ పాపక్షయం తెలదు అప్పుడు కానీ వీడి పాపము నటించుకోవచ్చు మనలాగా ఉన్న పాపం అన్నీ కూడా శుద్ధభావన అప్పుడు కానీ ఆ మనస్సు ఉన్నది ఆ పరిశుద్ధి కాదు విజయనీయరా మనస్సు పరిస్థితి అంటే కానీ ఇంద్రియములు పొందలేదు ఇంద్రియములు పొందలేదు ప్రత్యాహిమాన మనస్సు ఆత్మత్వం మాత్రం ఇంద్రియ లేకపోతే ఆ ఇంద్రియములు లాగుతూ ఉంటాయి అది
ఈ విషయ బోధకులు కొరకు లాగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంద్రియములు నియమించాలి. విజ్ఞాన సారూ మన ప్రగ్రహవాన్న ఈ ఆత్మ శరీరం యొక్క రథం మీద విజ్ఞాన సారూ దీనికి గుర్రం ఏమిటి అంటే ఇంద్రియములు గుర్రములు ఐదు జ్ఞానేంద్రియము ఐదు కన్నేంద్రియము పది ఈ పది గుర్రములు పెట్టున్నాయన్నారు. ఈ రథాన్ని విజ్ఞాన సారధేయస్సు సారధేయుడు ఇది విజ్ఞానముల యొక్క సారథి. వాడు ఈ పద్మములు పట్టుకొని కూర్చున్నారు కూర్చోవాలి. అంటే ఆ జ్ఞానం చేత ఈ ఇంద్రియములైనటువంటి యొక్క గుర్రములను పట్టుకొని సరైన మార్గంలో నడిస్తే సరాసరిగా తీసుకుపోయి ఆ సరిహద్దు సన్నిధానంలో మోక్షాన్ని చేసి ఇదంతా ఆత్మ ఈ విజ్ఞానం విజ్ఞానమే సాధించినారు. వాడు మైమరచిందంటే పోతే అది ఈ గుహలో గుర్రమును రాగి పట్టడం కానీ మార్గానికి మరణించడం కానీ అవి చేస్తాడు. వాళ్ళు చెప్తున్నారు సారథి పడుకున్న తర్వాత విషయవీధి వెంట రావుతున్నారు. విషయవీధి వెంట రాగి సరాసరిగా ఆ దక్షిణ తీరున్నాడు యమధర్మరాజు దగ్గర ఇచ్చే అభివృద్ధి అన్నారు. ఇంద్రియములు ఉంటాయి గుర్రములు ఆ కాలం చేత ఇంద్రియములు పొందాలి అంటే ఈ విగత కర్మానుష్ఠానం వల్ల పరిశుద్ధ భావం గురించి మనసు పరిశుద్ధమైతే కానీ ఇంద్రియములు ఇంద్రియములు పొందితే కానీ ఈ యొక్క విజయ భావం ఎందుకు ఆసక్తి పోదు. లేకపోతే ఆయన చూడాలి సినిమాలు చూడాలని నాటకాలు చూడాలని ఇంకేదో విధానాలని పాటలు విధానాలని ఇలా లాగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆ ఇంద్రియములు. కనుక అంత ఆ ఇంద్రియములు పొందితే కానీ ఆత్మకూడ వాటి ఈ విషయభోగములైనటువంటి యొక్క ఆసక్తిని తాను చెప్పేసి ఆ ఇంద్రియములకు ఆ ఆత్మ విషయ అది చెప్పాలి. వాటి ముఖం ఆత్మవైద్యులకు ఆత్మకూడ ఆత్మయోగం కలిగింది. ఆ యొక్క ఆత్మ దర్శనం కొరకై అనేక విధమైనటువంటి యొక్క యోగ్యాలకు కూడా చేయగా ఆ ఆత్మ సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరి అంతర్యాన్ని అనుభవిస్తుంది. ఆ ఆత్మలోకంగా సన్వేషణ అతి సన్వేషించిన వరకు కూడా చూడాలి. అలాగే స్వరూపాలు శవరాంగం కానీ అతి సన్వేషణ ఆ కళ్యాణి చరిత్రలు వినటం తరువాత వారి యొక్క చరిత్రలన్నీ కూడా నాలుగు చరిత్రలు మనం చెప్పుకోవడం వారి యొక్క నాలుగులన్నీ కూడా భజించుట ఇలాంటి చర్యలకు కూడా తెలియగా శరణి నిరంతర ధ్యాన యోగంతో ఆ సర్వేశ్వరిని ధ్యానించాలి. అప్పుడు వారి మోక్ష ప్రాప్తి సర్వేశ్వరుడు పొందటానికి వీలు లేదు. కనుక దీనికి ఉపదాయకు వచ్చింది హేతు అంటే సర్వేశ్వరిని పొందటానికి ఏం కావాలి? నిరంతర ధ్యానం కావాలి. వాటి ధ్యానం చేయాలి. నిరంతర ధ్యానం చేయాలి అంటే అత్యంత ప్రణామాలు చేత వాడిని అత్యంత నిరంతరం అత్యంతమైనటువంటి వాడి యొక్క స్వరూపం ఏంటో వాడి ఎత్తివారు అవి తెలియాలి. అవి తెలియాలి అంటే ఆత్మనిటువంటి యొక్క ఆ సన్వేశ్వరిని అంతర్యాలుగా ఉన్నటువంటి సన్వేశ్వరిని సేవించవలనంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మైతితో తెలుసుకోవాలి. అలా ఆత్మజ్ఞానం కలగడానికి హేతుడేమిటి? ఏడు వందల ఉంటుంది ఇంద్రియం పొందితే కానీ ఈ విషయభోగం నుండి ఆత్మవైపు జరగదు. ఇంద్రియం కావడము అంటే మనస్సు పరిశుద్ధం కావాలి. మనస్సు పరిశుద్ధం కావడము అంటే పాపము పాప లోపలన్నీ కూడా నశించుకోవాలి. పాపము నశించుకోవాలి అంటే వేరే చెప్పబడినటువంటి అనుష్ఠానం కూడా నిత్యానుష్ఠానం ఎందుకు చేయాలి? ఆ అగ్రమేమిటో విశేషమేమిటో తెలుసుకోవాలి అంటే వేదముల యొక్క అర్థం తెలుసుకోవాలి. వేదార్థం తెలుసుకోవడానికి ముందు వేదములు చదవాలి. ఎక్కడ వేదములు చదవడం దగ్గర నుండి
వేదము ముందు చదువుకొని తరువాత భగ్జ్ఞానం తెలుసుకొని తరువాత ఆ చేయవలసిన పనులన్నీ కూడా చేసి ఇంద్రియ జరిగిన కొన్ని ఆత్మసాక్షాత్కారం కొన్ని ఆత్మయమైనటువంటి సన్నివేశాన్ని దర్శించి వారి నిరంతరం కూడా అత్యున ప్రణామాలు చేత నిరంతరం ధ్యానం చేస్తే అప్పుడు మొట్టప్పుడు మానవుడు కనుక ముందు ఈ భగవత్ ప్రాప్తికి మూలం ఎక్కడ వెళ్ళిపోతుంది వేదాధ్యయనం చేయాలి. ఎవరి దగ్గర వేదాధ్యయనం చేసేది ఎవరికి చేయాలి? ఆ వేదములు ఇచ్చినటువంటి పెద్దల దగ్గర చేయాలి. అలా నిరుకుల ముందుగా నిరుకుల వాసన చేయాలి. అలాంటి నిరుకుల వాసన మీరేమైనా చేశారా అని అడిగారు. తెలియదు ఈ మతానికి కావాల్సి కూడా మార్గం మతవరకు ఉంది కదా, కనుక గురువుని చేయించారా మీరు? అంటే కర్మలు హరించేందుకు కాలం పేరు నిలువలో ఉంటుందా లేవా? నిలువున్నా ఎందుకు చేయించరా? చేయించు మా గురువు ఎవరయ్యా అంటే ఆ పశువు వాటి వెంటబడి అరణ్యంలోకి పోతుకుంటామయ్యా వెంటబడి ఎవరికైనా చేయించు ఆధ్యాయ తీర్చేబడి అధికారంగా ఉపయోగించి అవగాహన గురుపాలు చెప్పగలదు. గురువు అంటే అధికార వంశం మంచిది కావాలి. తర్వాత విద్య ఉండాలి తగినటువంటి వీళ్ళు శిష్యుడు అనిపించినటువంటి యొక్క సందేహములకు సమాధానం చేయటువంటి యొక్క శక్తి ఉండాలి. అటువంటి విద్య ఉండాలి. ఉత్తంఘలు తరువాత పరిశుద్ధం అర్థం ఉండాలి. మాటలేమో బాగా చూసి చేసేటప్పుడు సంగతంగా అన్ని చిత్తపోయి చేస్తూ ఉండేవాళ్ళు. ముందు ఏదో కానీ మూడు ఈ మూడు సరిగ్గా ఉంటే కానీ ముందు అని చెప్పి అతి వారిని ఎలా సేవించమని చెప్పే జాతకులు. మరి వీటి గురువులు మా ప్రస్తుత గురువులు ఏం చెప్తున్నారు అదే వాటి వెంటనే తెలియాలి. నేను గురువు వెంటనే వేసిన కాదు, గురువు గురువు వెంటైనా పోవాలంట లేకపోతే నేను గురువుని తీసుకెళ్ళి అందులోనే పెట్టుకోవాలి. కాకపోయిన మోసప్రాప్తి పొందవలము అంటే రెండే మార్గాలు గురువు తెలుసుకోవడము లేకపోతే గురువు వెంట పెట్టుకోవడము. గురువు ఇంట్లో పెట్టుకోవాలంటే ఆయన పోషించాలి కదా, అది చాలా భారం. ఆయన ఇంట్లో పెట్టుకోవడం నీటి గురువు కూడా వాళ్ళకే వస్తుందిగా బాధలు. కనుక జన్మాలి విపరీతమా మా గురువు ఎలాంటి వాళ్ళు వస్తే పశువులు వాటి యొక్క జన్మ కూడా చిన్న జన్మ చిన్నప్పుడు మానవులు కూడా జ్ఞానహీనైతే పశుకాయ జ్ఞానం ఉంటే ఇక జ్ఞానహీనుడైనటువంటి వారు వాళ్ళు దురాచారపరులైనటువంటి వారిని చూసి రే మీరు పశువా లేకపోతే రైతుగా అదే చెప్పుగా నిందించడానికి తగినట్టుగా ఆ ఉపమాన భూములు ఉన్నాయట ఏది నీచానికి ఉపమాన దూరములు ఉన్నాయి. బహుసూత్రాహారాలు జ్ఞానవర్ధనమై జ్ఞానవర్ధన తలై నెడుగా తెలిసైతే నేతరాగరాహైతం వయోధరువాయి జ్ఞానాల ఉపమాన తేలుస్తారు పవిత్ర బ్రహ్మవారికి రాముడు సత్వరిగిరమా విపరీతం చెల్లని మాటలు తీసుకురాగిన పల యొక్క మానస విందరాలు ఎందు భగవన్ పరవాడు సత్వరి శివరామ అనుసిద్ధి ఒక బ్రహ్మించిన ఉరుపాలి ఆచార్యాల చెల్లిన శాస్త్రంగా కన్నాను సమీపాత అభిమాన పవిత్ర సేవలు ఎందుకు కొలయ్యానబడి అనుసిద్ధి కొండే అది ఒలయ్యా పోవదు நாங்கள் கடமைகளை நிறுவத்திருக்கிறோம். உத்திரை தானம் கேட்டா சீரன் கேட்டா உணவு கேட்டா உத்திரமா உண்டாவதா ரொம்பவும் அவர்கள் உண்டாரு சத்தம் சக்கரா தெரிஞ்சுக்கொள்ள வாடுதா உண்டாரு குரு. தருவாத எவரையா சரி தான் தெரிவிச்சு வீட்டுக்கு வச்சு வாதானுக்கு வச்சு வாங்கி తన శాస్త్ర వాక్యులకి సత్యతల చేత నడిపేటట్టుగా ఉండాలి. లేదంటే శక్తి ఉండాలి. భగవన్ నరదపరు రావు తర్వాత భగవద్పరులుగా ఉండాలి. ఆ గురువు సత్యమంటే ఒక బ్రహ్మనిస్తురాలు ఉపాలు ఆచార్యాలు సైతం కనుక అందరి యొక్క బ్రహ్మనిస్తులను చేయించమని చూస్తూ ఉంటుంది శాస్త్రంలో. కానీ మేము అలా
అలాంటి బ్రహ్మలింగులు మాయకడు ఉన్నారు లేదు. మీరు ఆ సేవించేది ఎవరిని లాంటి పశువుల వెంట బలి తిరుగుతావు అన్నారు. ఆచార్యుడు మా యొక్క ఆచార్యుడితో ఏంటి అంటే అనుమతికి మీరు ఆ శాస్త్రం చెల్లదు అటువంటి బ్రహ్మవాదం దగ్గరకు పోయి సేవ చేయవలసింది అని చెప్తూ అనే శాస్త్రం. బ్రహ్మవాదం అంటే పరిశుద్ధమైన వర్తన కలిగిన వాడు ఆచార్యులు. ఆచారదండి అంటే ఆహారాభయ వైద్యమంది అని అన్నింటినీ రావడంతో మూడు విషయంలో ఉంటున్నాడు. సదాచారము అంటే పదిసార్లు స్నానం చేయడము, యావైన అందుకోవడం చెప్పి అందుకోకుండా కూర్చోవడం, ఇది ఆచారం కాదు. సదాచారం అంటే ఏంటి అంటే నీటి విషయంలో ఉండాలి పట్టుబాటు, ఆహారంలో పట్టుబాటు ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారము సరైనటువంటి వేళకు పరిమితంగా గ్రహించాలి. ఎందువల్ల ఈ శరీరానికి ఎవరికి మూలభూతం ఆహారం ఆహార శుద్ధించే కానీ సత్వగుణం అత్యంత సత్వశుద్ధవాస్మృతి ఆ సత్వం వచ్చే సత్వగుణం వచ్చి ఇస్తే కానీ సన్యాసేది లేవదు మనసు. మన ఈ దేశం అంతా కూడా ఆహార పరిణామమే. ఈ ఇంటి యొక్క ఇవన్నీ కూడా ఏ ఆహారాన్ని తింటూ ఉన్నామో ఆ ఆహారం యొక్క ఆహారంలో ఉన్నటువంటి యొక్క గుణములన్నీ కూడా శరీరంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలన్నారు ఆహారాన్ని. ఆ ఊరు పెట్టేది ఎప్పుడు పెట్టే అప్పుడు ఎక్కడ పెట్టే ఎక్కడ జీవం లేకుండా తినేవాడు ఆచారపరుడు కాదు, అది దురాచారం. కాబట్టి ఆహార విషయంలో నియమం ఒకటి. తరువాత వెనుక సన్యాసిపోతూ ఉన్నాడు. సన్యాసిపోతూ ఉంటే గృహస్థు ఎదురుపడ్డాడు. ఎదురుపడి ఒక పెద్దలుగా ఉన్నారు కదా అని స్వామి భోజనాల సమయం ఉద్యోగం తమ్ముడు ఎక్కడికి పోతారు అని మా ఇంటి దగ్గర ఎన్ని ఇవ్వాలి భోజనాలని మా ఇంటి దగ్గర భోజనం చేసి భోజనం కానీ అంటే వాళ్ళకి ఎవరో ఒకరు ఆత్మాన్ని చూస్తే తీసి పెడితే కదా లేకపోతే లేదు సరే చాలా వినయ విజయంతో కోరుకున్నారు మంచి వాళ్ళు భోజనిస్తున్నారు గృహస్థులు రాదు సరే అలాగేనే కానీ వచ్చారు తీసుకొచ్చాడు అంటే వచ్చారు తీసుకువచ్చి ఆ భార్యను గురించి చెప్పారు. ఇలా తీసుకొచ్చాను సమా స్వామి వారికి కలిగినానికి మరణించింది అంటే ఆయన బయట ఉండట అయ్యో నేను ఇంట్లో లేని ఆ గోవిందండి పైగా స్వామి వారిని తీసుకొచ్చి ఎండ పెట్టిన పోయడానికి అని మరి ఇప్పుడు వైద్యుడిగా సరిగా లేదు సంబంధించే అని అది బ్రహ్మచారం పోయింది అని చెప్పి సరే ఎట్లాగంటే ఆ పట్టించడానికి ఇదిగా ఉంది వంటది సరే ఏది చెప్పింది కానీ ఏమమ్మా ఇలా స్వామివారు కూర్చోడం ఆయన భోజనాన్ని నేనేం ఉంటో లేదు కానీ కాస్త వంట చేసి పెట్టవలసింది ఏంటంటే అలాగే వచ్చి చేసింది వంట వంట చేసి పెట్టింది చిన్న గృహదు ఆయన కూడా స్వామి వారు తిని చేయి చెబుతున్నారు ఎన్ని చెబుతూ ఇచ్చారు మంచిని కలుగుతుంది చేయగలుగుతుంది
ఎప్పుడైనా దేనికైనా ఉపయోగపడుతుంది మన దగ్గర కాని లేదు మన దగ్గర సంపాదించేటువంటి మార్గం లేదు కానీ నల్లగా సందేహించి అవసరమైనప్పుడు ఏదైనా ప్రాణం మీద వచ్చినప్పుడు ఉపయోగిస్తుంది ఇది చేస్తుంది కదా అది 200 రూపాయలు డిమో చేస్తుంది అని కలిగింది ఆ దాంతో వచ్చాడు అప్పుడు వచ్చారు పెడుతున్నారు పెట్టుకొని సలవడిన తర్వాత అది అది ఆ రాత్రి ఉంది ఉండే దగ్గర ప్రొద్దున్నే బయలుదేరిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే చూశారు అన్ని భాగాలు ఉన్నాయి కానీ ఏమి తిండి లేదు ఈ భాగా భర్తలు ఇద్దరు చూశారు అయితే ఎన్ని తిండి లేదు ఏమైపోయింది ఎన్ని తిండి ఏమైపోయింది నేను స్వామివారి ఇచ్చాము మంచి నేను తాగడా అయితే ఆయన ఎత్తిపోతాడా సన్యాసి ఎత్తిపోతాడా ఎత్తిపో పెట్టే ఉంది దొంగతనంలో ఈ వంట మీద కానీ అందరికీ తెలుసు వేలకి తెలుసు కన్నాలో ఖర్చు తిరిగావు వంటకి ఇప్పుడు ఇదే తీసావో అంటే ఏమన్నా భక్తిన కూడా భక్తి లేదు పైగా మీరు వంట వంట తెచ్చి పెట్టాలి రమ్మని వస్తే పై మా నాది అపవాదు కూడా అని చెప్పే తీసుకుంటే సమాధానం కూడా చెప్పలేము నా రోజులు ఊరుకో ఇంకా చేసే పోతే పోయిందే చెమ్ము పైగా ఇప్పుడు కలిసావు అంటే వెళ్ళిపోయినటువంటి ఒక ప్రమాదం సంభవిస్తుంది ఆ రైతుతో అని ఇద్దరు కూడా అనుకొని ఊరుకున్నారట ఆమె చూపోయింది వాళ్ళు ఇచ్చే పెట్టుకున్నారు ఎందువల్ల ముందుగా స్వభావం ఉందిగా మరి కానీ ఈ సన్యాసున్నాడే చాలా దూరం పోయి ఒక మైల్ దూరం పోయి అక్కడ చెరువుకి అక్కడ బాధ్యానికి వెళ్ళాడట వెళ్ళి ఆ స్త్రీ అంతా పూర్తి చేసుకొని ఆ పాదప్రక్షాళన చేసుకున్న తర్వాత కలుగుతుంది ఏంటి నన్ను తిరిగిపోయి బోధించి తిరిగి వచ్చి యొక్క ఆ గృహస్థుని యొక్క చెల్లి అపహరించాలంటే దృష్టి కలిగింది రాదు ఎక్కడ కర్మ జగత్తునాలు ధృవీకరించి సమస్త హృదయాన్ని కూడా వదలుకొని పంచాపుత్రాలు ఉన్న అందరినీ కూడా వదలుకొని ఆ సంగీతరాధన చేసి తగ్గించుకోవాలి అనేక దానిలో ఈ మార్గంలో ప్రవేశించింది ఇలా మార్గంలో ప్రవేశించేటువంటి నాకు ఈ బుద్ధి ఎందుకు ఎంత నీతిని కలగాలి పరమనీతిని వారికి దాని కలగలేదు గతనం చేయాలి ఇది ఎందుకంటే నేను చూడాలి చాలా చాలా ఇప్పుడు నాకు సంగీతాలు నొచ్చుకొని నిందించుకొని పోయి అప్పుడుదాం అని పిలిపించారు తిరిగి వచ్చేవారిని పిలిచారు స్వామి నేను తిరిగి వస్తున్నాను ఏమి లేదయ్యా నిన్న నాకు మంచి నీళ్ళు తాగడానికి ఇచ్చారు చెప్పు అది నా ఇప్పుడు బొచ్చాలో పడింది నా మోపులో పడింది అందువల్ల అది ఇచ్చిపోవటానికి ఏమి ఇచ్చాను అంటే అప్పుడు అన్నాడు స్వామి మీరు మీ బొచ్చాలో పడిందా మేము ఇంకోహరంగా మాట్లాడుకున్నాం భావించా ఎందువల్ల అంటే మీరు భోజనాన్ని తీసుకొచ్చిన సమయంలో మా ఆడవాళ్ళు బయట ఇంట్లో లేదు తప్పించాలని ఇచ్చాం వంటకి ఆ కాలు చేసి పెట్టి ఆమె అపహరించుకుపోయింది నిర్ణయించి ఉన్నాము ఈ తండ్రి ఆమె అపహరించబడిపోయింది అని అనుకుంటున్నాము తమలు తమని బొచ్చాలో పడిన సంగతి మాకు తెలియలేదు చాలా అపోహపడ్డాం సుమా అని ఆనందపడ్డాడు కానీ సన్యాసి అప్పుడు అర్థమైందట తనకి బుద్ధి ఎందుకు కలిగింది అప్పుడు అర్థమైందట ఆ దొంగతనం చేసే స్వభావం కలిగినటువంటి స్త్రీ చేతితో చేసినటువంటి వంట తిన్నందువల్ల మనకు కలిగింది అది అభివృద్ధి ఆ ఆహార పదార్థం అంతా కూడా బహిర్భూతిపోయిన సమయంలో ఎంత వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరో తన తన యొక్క గుణం తనకు వచ్చింది కనుక ఆయన చేతి వంటి తన్నందు అని కదా మనకు వచ్చింది ఎన్ని తెలుసుకొని ఆ వెళ్ళిపోయాడట కనుక అందువలన ఆహార ఆహారం జాగ్రత్త చేసుకో ఆహార సిద్ధి మా కవరూ అన్నారు నందల గారు ఎందువల్ల అంటే ఆవులు తెలిసింది కదా భగవద్గీత ఎందుకు
ఆవరింత వచ్చింది. భగవద్గీత ఇది చెప్పేటప్పుడు ఆవరు కూడా వాడవరు వారి అంటే ఎందుకు మాకు ఈ వేళ ఆహార సృష్టి లేదు ఆ కారణం చేత కలిగించమా అని భాగించారట పెద్ద ఇద్దరు భార్య వారు. వంటకు ఒక వ్యాపారి వచ్చి వంట వాడిని కట్టుకున్నారట వారి వారి దగ్గరికి వచ్చి పోయారు. స్వామి ఈరోజు తమకు ఏం కావలసినదో అది నా దగ్గరతో ఆశించడం ఉందని సంకల్పంతో వచ్చాను అంటే మీ రాజు దగ్గరకు మాకు అవసరం లేదు అన్నారు. వద్దు మా యొక్క సాంస్కృతిక దైవం అది సర్వం లేని వారు భక్తులైనటువంటి వారు ఇచ్చిన దైవం అనేది కాబట్టి ఈ రాజు దైవం మాకు అవసరం లేదు అని హెచ్చరిక చేశారు. వారికి ఏమి చెప్పేది ఎలాతో ప్రయోజనం లేదుగా అంటే వాడు ఏమి ఇచ్చాడు ఈ వంట వాడికి వస్తున్నాడు వాళ్ళకి ఒక 50 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి నేను ఇచ్చిన పదార్థములతో గురువు వారికి చేసి పెట్టవలసింది. ఇది ఆశపడాలి ఉన్నావు 50 రూపాయలు వస్తున్నాయి అవి ఎన్ని తీసుకొని ఇచ్చాక అవి యావత్తు కూడా భజనం చేసి ఇచ్చారు. ఆశీర్వారాధన చేసి భోజనం చేశారు. భోజనం చేసి సాయంకాలం ఆ భగవద్ విషయాన్ని కావాలంటే ఉద్దేశించినప్పుడు ఆవరించి వచ్చిందట. ఆవరించి వచ్చింది మాకు ఈ వేళ ఆహార శుద్ధి లేదు అని ఆ వంటవాడిని వేయమన్నా పిలిచారు. మీరు ఎలా చేసావు వంట యథాశ్రద్ధతో ఇలా రాకూడదు మాకు జీవితంలో చెప్పేటప్పుడు యథాశ్రద్ధపోవలసిందంటే వారి మొహం చూసినతో వారికి కాబట్టి చెప్పలేకపోయాడట. చెప్పలేక స్వామి ఇలా జరిగింది. అయితే ఆయన రావడం నేను సాధనతో అంతా నేను తెలిసేదా తెలుసు. మరి ఏం చేశావు 50 రూపాయలు ఇచ్చాయండి. ఆ 50 రూపాయలకు ఆశపడి చేశావు. రేపు పోగొచ్చి 400 ఇచ్చి రిఫండ్ ఇచ్చి ఆయనకి నందడి గారి కంటే పెడతావుగా కానీ ఇది పనికి రావు వంటకు అని చెప్పి వదిలిపెట్టారు. అందువల్ల అటువంటి యొక్క పరిశుద్ధి అయినటువంటి వారు వారి వంటే కావాలని అంటున్నారు. పరిశుద్ధమైనటువంటి పదార్థము పరిశుద్ధంగా ఉండాలి, చేసేవాళ్ళు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఆహారం ఒకటి, తరువాత నిద్ర ఒకటి. నిద్ర ఎప్పుడు వచ్చేప్పుడు రాదు. వాళ్ళు నందడే కాదు మరి భారతీయ సమయంలో ఆవరించి వస్తే ఆహార శుద్ధి లేదు అంటూ ఉన్నా తప్పంటూ ఉన్నా ఇక్కడ మనకి ఆనందం కారణం ఏది ఆడిపోతూ ఉంటారుగా చెప్పి భగవద్గీత ఇంట్లోనే నిద్ర తాండవుతూ ఉంటుంది. మరి అలా పోవచ్చునా పోవడం ఇప్పుడు కానీ నిద్రకు మనం ఎందుకున్నాము ఆ కాలంలో నేను నిద్రపోవాలి. మిగిలిన సమయంలో దానికి రాకూడదు నిద్ర మన నీవులో ఉండాలి. అది రమ్మంటే రావాలి, రమ్మంటే ఆగిపోవాలి. కనుక అలాంటి ఆ విషయంలో కట్టుబాటు ఉండేటువంటి వాళ్ళే సదాచార పరులు. మైసూర్ అంటే స్త్రీపురుష సంబంధమైనటువంటి క్రియ దాని నుండి కూడా నీవు తెలిసినటువంటి వాడు ఎవరు ఈ మూడు విషయంలో ఉపయోగమయ్యండి ఎవరికి నీవు ఉన్నదో వాళ్ళు సదాచార సంపన్నుడు. మిగిలిన వాళ్ళంతా దురాచార ఈ మూడింటి అంటే ఉపద్రపాటు లేనటువంటి వాళ్ళు దురాచారి కింద లెక్క అంటున్నారు. కనుక అటువంటి యొక్క ఈ మూడు విషయంలో కూడా పరిశుద్ధమైనటువంటి ఆచార్యులను సేవించవలసి ఉన్నది. కానీ అటువంటి ఆచార్యులు మేము సేవించరా. మేము సేవించింది ఏమి చేయాలి ఏం చేయాలి అంటే పశువుల వెంట పెడిపోయారు. అంటే అటువంటి యొక్క సాధనాంతరములు కూడా ఇతర సాధనములు మా దగ్గర ఏమి లేని చెప్పడానికి చెప్తూ ఉన్నాను. ఎందరి పక్క ప్రతిష్టపరాధులతో మీరు కావాలి మాకు ప్రతిష్టపరాధరాజులంతా ఎవరయ్యా అంటే అదే ఆ పశువులే. ఎందరో ఎన్ని సమస్యలు ఇచ్చేయండి అటువంటి వరకు అవై సర్వీ చెందుతుంది ధర్మ బుద్ధ అత్యుత్తరూ. అయితే
పశువుల వెంట వెళ్ళి తిరుగుతూ ఉంటున్నారు, పశువులు రక్షిస్తూ ఉంటామనుకుంటున్నారు. అది కూడా మంచిదేగా, పశువులను ధర్మబుద్ధితో దోషం రక్షణ వస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు బయటరాని దేవుని అందించి కూడా వాళ్ళు దోషం చేసుకుంటే వాటికి గడ్డి ఆ మేత మేత అన్ని కొన్ని పెట్టి ఉంటారు. అదే ఒక పుణ్యం సంఘాలు కూడా వస్తూ ఉంటారు. ఆ దోషం రక్షణ దేవతారుణ సంఘం అనేది అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ పుణ్యం కూడా కనుక పశువుల వెంట పడి కూడా మంచిదేనా? అది ధర్మబుద్ధితో వాటి వెంట పడి వాటికి ఆహారాలు చూడటం అది కూడా ఒక మంచి కర్మమే కనుక మంచి కర్మానుష్ఠానమే ఉన్నది కదా మీకు అన్నారు. ఎందుకు మరిచిపెట్టడో అంటే ధర్మబుద్ధితో మేము రక్షించట్లేదయ్యా పశువుల్ని ముసలి వాసిని రక్షించాం. ఏదైనా ఆ కాదు ఆ కాదు ఇది మీ చేయ పని చేయకపోతే వాటిని రక్షించాం. మాకు ప్రయోజనం పాలు చేసేట్టుగా మాకు దొరకటము బండి లాగటం ఇలాంటి పనులు చేసేటువంటి పశువునే తప్ప ఎత్తు పశువులను మేము రక్షించాము. కాబట్టి ధర్మబుద్ధితో చేసే పని కాదు. కలిసి జన్మ మాదాయ ప్రస్తుతం జగామహారీ వస్తుంది అనువర్తించు తిరిగెక్కడ అది కురవాలి. మతం కలిగి జానపదరాహ రాహులం కాపులోత్సవాహ పిలిచి అనేది పడి వాటి వెంట ఆ దాని సాగు మంత్రి ఆ పొరుగులు ఇలాంటివి పట్టుకొని తిరుగుతూ ఉంటాం. వాటి వెంట ఇది కట్టి వేయడానికి పాలు తిప్పుకోవడానికి అనుగుణంగా దేవుడు సత్యం కలిగించుకుని పుణ్యక్షేత్రాలు కాదు అది ఆ పనులు పశువులను వేరే నేర్చుకుంటూ ఉన్నప్పటికీ పుణ్యక్షేత్రం కోరుకుంటే ఆ పశువులు ఆ పుణ్యక్షేత్రం కలిసిన వల్ల వచ్చే పుణ్యమైనా ఉంటుంది కదా. కనుక మీరు ఏదైనా పుణ్యక్షేత్రం కోరుకుపోయారా పరిగెత్తే ఏదో ఒక పుణ్యం వాళ్ళు వచ్చినే జరిగింది ఆ దగ్గర ఉంది అని అనిపించే రక్షించకుండా అందుకొరకై ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఆ పుణ్యక్షేత్రములకి ఏమి కోరేదా? ప్రజలు కోరుకొని కోరు సాధనాలు అయోధ్య మధులు కోరించడానికి సాధకాలను అయోధ్య మధుర మాయ మదని ఇలాంటి యొక్క ఆ పుణ్యక్షేత్రములున్నాయి వాటి వెళ్ళారా? వాటి దగ్గర తోడిపోయారా? అంటే ఒక రాత్రి అలాంటి క్షేత్రంలో నేర్పించినప్పటికీ మహాత్ములు చెబుతున్నారు శాస్త్రం ఈ అభిమానంతో చెయ్యింపదేశంలో మరిస్తుంది. వేరు రాత్రి అడిగో నేను గోపాలాభిమానస్తుంది మరిస్తుంది వారి క్రియ అహత్తలేదు. అసలు పుణ్యక్షేత్రంతో మాత్రం పడిగా మీరు చేయాలని అన్నారు. పుణ్యక్షేత్రాలకు పోయింది ఎప్పుడు కూడా మాకేం పని? పుణ్యక్షేత్ర అయోధ్యకు మోధులకు మాయకు కోణాన్ని మాకేం పని లేదు. ఆ అరణ్యములకు పోతూ ఉంటాం. అక్కడ మేత నీళ్లు పశువులు దొరికి ఉంట అరణ్యాలకు పోతామయ్యా. అక్కడ పుణ్యక్షేత్రాలకు ఆ పొదేటం కదా అన్నారు. కారణం అయితే ఆ అడవుల్లో కూడా నన్ను అభిమానంగా సత్తుకలి ముగించి పోయిన ఏడు విశేషం రాదు. అంటే ఆ అరణ్యములో కూడా మాకు అభివృద్ధమైనటువంటి అరణ్యములు ఉన్నాయి కొన్ని. అది ఆ బదవి వనం, తరువాత కామ్యుడు వనం, బెండు వనం, ఇలాంటి యొక్క ఆ ప్రసిద్ధమైనటువంటి యొక్క అరణ్యములు ఉన్నాయి. ఆ భగవద్ అధిపతములైనటువంటి యొక్క అరణ్యాలు ఉన్నాయి. అలాంటి వాటికి పోయాలి ఎప్పుడైనా తొడుకుని పశువులను అంటే కాలాన్ని అంటున్నారు కదా ఆ బదలీ బదిలాశ్రమ స్వరాన్ని అలాంటి తోడుకుంటూ పోతామయ్యా. మేము మా పక్కనటువంటి అరణ్యాన్ని తొలగిపోతాం మేత కొరకు. అంతేగాని మీకు అద్భుతమైనటువంటి అరణ్యంలోకి పోయలేదు. సంతృప్తున్నారు పుణ్యక్షేత్రవాసం శక్తిలో ఉండే ఏదో లేదు. నీళ్ళు వెళ్తురాహరాజు గోరక్షణి వల్ల రెండు తెలియదురా అంటే పుణ్యక్షేత్రములకు పోరు. ఆ అరణ్యంలో కూడా భగవద్ అభిమతులైనటువంటి కార్యక్రమాలు వచ్చి అరణ్యం వైపు పోతాను పోతానని చెబుతున్నారు. సరే
అయినప్పటికీ ఏ రక్షణ చేయటం అన్నది, ఓ సంరక్షణ అన్నది, ఆ కృషి వాణిజ్య ఆ గోరక్షణాలు వైద్యకర్మలు చెప్పుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఆ మీ యొక్క వర్మ మీరు గోసంరక్షణ కృషి వ్యవసాయం చేసేవారు, గో సంరక్షణ చేసేవారు కనుక వైద్యులు కింద లెక్క. కనుక ఆ కులధర్మం అన్నది వర్ణధర్మాన్ని చక్కగా చెప్తున్నారు కాదు. వర్ణధర్మం అంటే ఏ కులానికి ఏ పని చేయమని చెప్పబడి శాస్త్రంలో ఆ పని చక్కగా చేస్తూ ఉన్నారు, లేదా వేదవిద్యాన్ని అనువర్తిస్తూ ఉన్నారు కనుక మీరు మంచి పని చేస్తూ ఉన్నారు కదా, కులధర్మాన్ని చేస్తూ ఉన్నారు కదా అన్నారు. అంటే ఆచార్యార్థమాహకు ఉచికరణ చెప్పాలి, ధర్మవాహకు చెల్లగలదు తమప్పుడుగా ఉచికరణ అంగవాసం పండుగలు ధర్మార్జనం పండుగలు ఆహారాలు ముందో ఎన్ని రాష్ట్రాలు అయితే ఆత్మధర్మం ఉన్నది అంతేగా వర్ణాశ్రమధర్మం ఉన్నది అరణ్యంలో ఉండటం. ఇది వానప్రస్థుడి వాడు అరణ్యంలో ఉంటారు. కాబట్టి ఆ కులధర్మము ఉన్నది మీకు, ఆత్మధర్మం ధర్మం కూడా ఉంది, రెండు ధర్మాలు ఉన్నాయి మీ దగ్గర, లేకపోతే ఏ ధర్మం లేదు మా దగ్గర అంటారని అన్నారు. అంటే ఆచార్యార్థమాహకృత్తరంగా స్వామి కన్నులు ధర్మవాహ చెల్లాను తమ ప్రధాన అరణ్యవాసం పండుగలు ధర్మార్జనం పండుగలు. అయితే మేము అరణ్యముల్లో ఉండేదాన్ని వానప్రస్థం చేసుకున్నా లేదు, ఆత్మ స్వీకారం లేదు. తరువాత పదోత్పడినటువంటి ధర్మ ధర్మాచరణ అది కూడా కాదు. ఏదైనా అంటే మా లాభం కూడా కలిసి ఆ పశువుల వెంట పోయి అవి వాటిని వేడుతూ ఉంటాం. ఇందులో వర్ణాశ్రమ ధర్మం నలకు తగ్గ ఆచార్య అర్థమాహుడు ఒక పుణ్య ఉదాహరణకు ధర్మ విద్యా చేయడం అల్లం ఉదర పోషణ పొందవాయి చెయ్యదా ఉదర పోషణ పొందవాయి ఆ కడుపు నిలుచుకోవడానికి ఆ పశువుని చేస్తే కానీ లాభం కాదు, లాభం వస్తే కానీ ఆ కడుపు రెండవ అందుకొరకై చేస్తూ ఉన్నామంటున్నా ఈ పని తెచ్చుకోవాల్సిన కారణం పేరు నిలుపుకోవాలన్నమాట. అరణ్యంలోకి పోయి తిని తెచ్చుకోవాళ్ళము, అరణ్యంలోకి పోయి తిని పెంచుతామన్నారట. కాసిన కూడా తిరిగి పేరుకుపో పెరుగుతుందో పెరుగుతుంది కాసాధి ఎంగిన విధి అనువర్తిస్తారు అందుకు అవన్ ధర్మం ఏంటిదే. అయితే అరణ్యాలకు పోయి తిని బతుకుతాము అని చెప్పారట. కొన్నే అరణ్యాలకు పోయి తింటే తిన్నారు సాత్వాభిత అని చెప్తూ లేదు. భోజనం చేయమని అవన్నీ చెప్పాల్సిన పల్లె, ఏ విధంగా ఏ గురువు చెప్పాల్సిన పల్లె. భోజనం చేయమని 10 గంటలు అయ్యేవారు ఎవరికి వాళ్ళు కష్టపడి ఇంకా 5 లేదా వాడతానే వస్తున్నారు. ఎందుకన్న లోపల ఆటలు వేస్తూ ఉండేవాడు కనుక దాన్ని చెప్పాల్సిన పనిలే, వేదములు చెప్పవలసింది, శాస్త్రములు చెప్పవలసిన పని లేదు, గురువులు చెప్పవలసిన పని లేదు. ఇది ఏం చేయాలంటే సాత్వాహుందిగా నువ్వు ఎలాగో తింటావు భోజనం చేస్తావు కానీ స్నానం వచ్చిను స్నానం చేసి తినవలసింది స్నానం చూడదు. అందుకొరకై ఇప్పుడు వంట అంత చేసి ఆ తర్వాత స్నానం చేసేవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు. ఏమిటి వంట చేసినప్పుడు మళ్ళీ అప్పగా ఇదంతా కూడా ఒకటి సమకాలి పడతాయి ఉద్దేశంతో వంట అంతా చేసి ఆ తర్వాత స్నానం అది ఎంత అపరిశుద్ధము. భగవద్గా భగవంతుని వేధించే కానీ అసలు అలసమే కాదనుకోండి, కానీ ఆ చేసేది స్నానం చేసి చేసి పరిశుద్ధంగా ఉంది భగవద భగవన్ నివేదిక కూడా ఆలస్యమై ఉంటుంది. కానీ ఆ పని కనుక సాత్వాభిత అని స్నానం చేసి తింటారా అని అడిగారు. అంటే ఈ విధిని వ్యక్తి వ్యక్తి మీద ఉంటుందామని స్నానం చేసి భుజించటానికి నీవు ఉంది కదా మీకు వేద వాక్యం ఉన్నది స్వామి మీరు అనువర్తిస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కదా అని ఒక పుణ్యాన్ని వ్యక్తి మీద ఉంటుందామని స్నానం చేసి తింటారా అని అడిగారు. బాబు నాయకుడు అది గురించి కలిగేవారు చెప్పిన ఇద్దరియో ఎప్పుడు నాకు ఆటలైతే ఎప్పుడు స్నానం లేదు స్వామిలో ఇష్టమైతే 2 రోజులు 3 రోజులు కూడా చేస్తాం స్నానం ఇంకెలా మానుకుంటాం
కాబట్టి తానుతో పని ఉన్నాడు. అంటే వారి తాను చేసి భజించే ఉద్యమ పూజ జనకపోయారు. ఆ ఎదుటి వారి చేతిలో ఏదైనా ఒక కవలం తెచ్చి తింటారా అని అడిగారు. అంటే ఆదిత్యం పడినారు ధర్మం వెయ్యడం. అంటే ఒక శాస్త్రం ఎంతో ఉంది, మంచి వస్తువు దాని ఒకటే తినకూడదు, ఎదుటి వారికి పెట్టి తినవలేదు అని చెప్పి శాస్త్రం ఎంతో ఉంది. ఆ శాస్త్రాల వస్తే నిజంగా ఎదుగుదా అనే ఉద్దేశంతో ఎదుట ఉన్న వారి చేతిలో పెట్టి ఏమైనా ఒక ముద్ద పెట్టి తింటారా అని అడిగారు. ఎదుటి వారికి మాకు దారి పెట్టింది ఎదుటి వారికి పెట్టా. ఆ వాళ్ళు ఎదుట ఉంది ఆ లవలవ పెట్టుకున్నప్పటికి వాళ్ళ చేతుల్లో ఒక్క మెట్టు కూడా పెట్టాం. మా లాగలేదు కాలంలో మేము తల్లిదండ్రులు పెట్టాం. కాబట్టి ఉన్న చెంచేతని వాడు అలా పెట్టేటప్పుడు కూడా లేదు. కాలం చేరంలో ఎవరు రాజభూమిలో దుఃఖముందే అని చెప్పి దేవతలు ఉరికారు గెలిచి చిత్తాసనం పండిపోయి ఎందుకు పెట్టుకోం. వాళ్ళు ఆ ఎవరికి పెద్దలు పెద్ద పెట్టకపోయారు. ఏదైనా చెట్టు తిండికి కానీ పర్వత దుహలో కానీ పోయి తింటారా అని ఆయన చెట్టు కిందకి పోయి తింటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఉత్సాహం దేవతలకు అందరికీ కూడా పెట్టినట్టు ఇది ఎక్కడ నిరాఖ్యాతమైనటువంటి చోట తినకూడదు అని ఆ చెట్టు కిందకి పోయి ఆ గృహంలో కూర్చొని తింటే ఆ గృహాధిదేవతలు గృహంలో పట్టుకుని ఉన్నటువంటి అధిదేవతలు ఉన్నాయి వాటిని అడిగి పెట్టినట్ట. అలాగే ఏదైనా చెట్టు నిండిపోయి తింటారా అంటే చెట్టు ఏమిటి అన్నారు, చెట్టు విట్టు లేదు. ఎక్కడి ఆకలి కళ్ళు చేత మోట ఓడగించడం చెండే పని ఎండే మాకు పిండి చెందు ఉండుగా అంటే తింటే. అయితే చెప్పారు స్వామి ఎవరికి పెట్టరు పెట్టరు చెట్టు చెందు ఎక్కడ వెళ్తే ఎక్కడ వెళ్తారు. స్వామి కాదు వారి తూర్పుమోహంగా తిరిగి కూర్చొని తింటారా అంటే భోజనం చేసేటప్పుడు తూర్పుమోహంగా కూర్చోవలసిందని చెబుతూ ఉంది శాస్త్రం. కనుక ఆ శాస్త్రిని అనుసరించిన వారు అవుతారు. కాబట్టి తూర్పుమోహంగా కూర్చుంటారా అన్నారు. గురుగుండే నిర్బంధం ఏమి అన్నారట తూర్పుమోహంగా అసలు మేము కూర్చుందా భోజనం చేసేటప్పుడు అది కూర్చుంటే కదా మేము పోతునే కలిసి పోతూనే తింటూ ఉంటా. కొంతమంది ఆత్మలో పెట్టి అన్నా కొంత ఇంట్లో వచ్చి కొంత బయటకు వచ్చి ఇంటి యొక్క బయట వాళ్ళతో ఆలోచన చేస్తూ ఉంటుంది తింటా తింటూ తింటూ ఆలోచన చేస్తూ ఉంటారు. అది మా దురాచారం శాస్త్రం చెప్తాం అయితే వాళ్ళకి తెలియదు కదా. కనుక కాలం చేయడం ఉండిపోకుంటున్నారట తూర్పు మోహాన్ని రాసింది కూర్చోవడానికి. అతను కూర్చుంటేయ్యా కూర్చో తూర్పు మోహం ఏంటి పదమోహం ఏంటి పోటు పోటు తింటా నడుస్తూ తింటూ పోవడమే. అదే కాదు ఉద్యం ఆందోళన దివ్యాధిపత్యంతో ఉద్దిష్టం అభోజ్యం పరిహితం తొలగం అలక్షణ ఒక వరం వరంగల్ ఇది ఎంగళ్ళు తెలియబడి ఎంగిరాని ఎవరు ఎంగిలి తోడుకుండా తింటారా అన్నాయట. ఎంగిల అంతా కలిసి ఒక చోటేగా ఉదాంతోనే అత్యంత అంతా చేసింది. ఆ ఉదాంతోనే ఆ కాంతము పాలు పాత్ర ఉంటుంది కదా దాంట్లో అందరూ కలిసి తెలిసే మాకు ఇది లేదు ఎన్ని లేకపోవడం ఇది లేదు కదా అన్నారు. ఇప్పుడు అదే చేయో విశేషమైన ప్రతి వాళ్ళు మంచిది అందు నారా విగ్రహాలు ఎందుకు గోసావసమాన చూడలేకపోయాను కేవలం మొదల కోరుకుంటున్నా ఇచ్చే ఎంగళి జ్ఞానమడేవరగలు ఎన్నదాము ఎన్నారు హళ్ళు. అయితే ఏ నియమాన్ని పాటించండి నేను అయితే హైవేట్లో ఉపయోగించే వారు ఏది ఆచరించాల్సిన పైన అది ఒకటి శాస్త్రంలో ఏదో విశేషం కలిగినటువంటి వారికి ఆ ఏది చేయవలసిన పని లేక ఆ పరాశర భట్టల వారికి వారి శిష్యుడికి అయ్యా అది ఇదేనా స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ శిల్పారాధన క్రమం రాసేయండినా అని అడిగారు. అది ఇంటే 20 పేజీలకు రాసిచ్చారట.
அப்பதான் వంట అయిపోయిందని పిలిచారట స్వామి, భోజనం వంట అయిపోయింది అని చెప్పి ఆ తల్లి పిలిచిందట. పిలిచే వరకు అంటే ఉన్నాడు, ఏంటి ఎలా చూస్తున్నాడు, త్వరగా ఉంది, నువ్వు కూడా వంటలా భోజనానికి ఎలా అని చెప్పి అచ్చి పెట్టి అవి వచ్చి చెప్పాడు, స్వామి చాలా బాధగా ఉంది, చాలా పెద్దది చెప్పాడు నాకు భగవద్ అలా అచ్చనక్రమం అంటే అంతేరా, అంతకంటే నేను చెప్తాను వీళ్ళే వీళ్ళోటి వాళ్ళ అంత అంతా చేయవలసిందే అంటే సరి నువ్వు రాజు చూసుకోవాలని ఉన్నాయన్న ఉంటే ఆ అంతా అయిపోయి వంట అయిపోయిన తర్వాత తింటుంది తల్లి 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 కాదు ఆయన అయిపోయింది ఆ వంట లోపలికి వెళ్తారు. వచ్చి ఆ వంట మీద ఉంటే మూతలు తీసి ఆ జరగనది దాన్ని అలా పోషించి సర్వమంగళ విగ్రహాయ సమస్త పరివారాయ సేవ చేయ నారాయణాయ నమః అని ఇలా చూపించి వచ్చేసారు. రోజు ఇది అనుకుంటా చెప్పింది అదే ఎంత మాపం ఎంత మాపం నాకేమో 3 గంటల తీరువారు వచ్చాను ఈసేపు ఒక నిమిషం కూడా లేదు ఏంటి పాలు చేయాలి కదా.